సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ది శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ది శ్రీనివాస్ వయసు 76 సంవత్సరాలు. ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27 నిజామాబాద్ లో జన్మించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 1989 కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004 ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐఎండ్పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004-2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004 తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి పనిచేశారు. 2013 నుంచి 2015 శాసనమండలి సభ్యునిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారు. అయితే 2వ సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015 బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిఎస్కు 2 కుమారులున్నారు. డి శ్రీనివాస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.